ओम नमो वेंकटेश चाला मंदी भक्तुलु एप्पुडु नुंची स्वामीवारी दर्शन चेसुकोवंटि परिस्थिति लेकुंडा पोयिंदि. दादापु मनं मार्चि 20 ఆ ప్రాంతం నుంచి దేవాలయంలో స్వామివారి కేంకర్యాలు ఆగముక్తంగా నిర్వహిస్తూ ఉన్నా, భక్తుల ప్రవేశం మాత్రం తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో సామాజిక మాధ్యమాల్లో కూడా ఏదో టీటీడీ 30 జూన్ వరకు స్వామివారి దర్శనాలు జరగవు అటువంటి నిర్ణయం తీసుకుంది అనేది ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అప్పటి నుంచి భక్తులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, టైం టు టైం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, ఆదేశాల ప్రకారమే మనం కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు మేము 3వ తేదీ వరకు ఏదైతే రిస్ట్రిక్షన్స్ కరోనా వ్యాధి సందర్భంగా రాష్ట్రం అంతా అదేవిధంగా దేశం అంతా కూడా అంటే ఆ జోన్ వారీగా కేటగరైజ్ చేసేసి ఆ రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ని బట్టి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఉన్నా దాన్ని బట్టి మనం కూడా 3వ తేదీ వరకు భక్తుల ప్రవేశం ఉండదని చెప్పి తీర్చడం జరిగింది. తదుపరి 3వ తేదీ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, దానికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి అది ఇంకా వెతికి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక కరెక్ట్గా మనం ఇంకా ఎంతకాలము అటువంటి పరిస్థితి కొనసాగుతుంది, దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభించుకోవాలి, అంటే 3వ తేదీ తర్వాత వెంటనే అయితే 4వ తేదీ 5వ తేదీ నుంచి అయితే దర్శనం ప్రారంభించలేం, ట్రాన్స్పోర్టేషన్ మీద ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, భక్తులు వచ్చేటప్పుడు ఏ విధంగా అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయాలి, సామాజిక దూరం ఏ విధంగా అయితే పాటించుకోవాలి, ఆ పాటిస్తూనే ఏ విధంగా భక్తులకు దర్శనం కల్పించాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చాక టీటీడీ బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా సీనియర్ అధికారులు అందరూ కూడా కూర్చొని అప్పుడు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 3వ తేదీ వరకు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో దాన్ని బట్టి ఏ నిర్ణయం అయితే అప్పుడు మేము తీసుకుంటాం అది మీడియా ద్వారా భక్తులందరికీ తెలియచేసుకోవడం జరుగుతుంది. వార్షిక పద్మావతి పర్ణోత్సవం ఏదైతే ప్రతి సంవత్సరం మన నారాయణగిరి గార్డెన్లో చాలా వైభవంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ, అయితే మిగతా ఉత్సవాలలాగా ముందు ప్రధాన అర్చకులు అదేవిధంగా ఆగమ అడ్వైజర్లు వీళ్ళందరూ శ్రీ 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 పెద్ద జయం గారు వీళ్ళందరితో చర్చించుకొని ఏకాంతంగా మనం దివాదం లోపల నిర్వహిస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. తర్వాత దాన్ని అసెస్మెంట్ చేసుకునేసరికి దివాదం లోపల నిర్వహించాలన్నా కూడా కనీసం 70 నుంచి 80 మంది సిబ్బంది అవసరమవుతుంది. ఎంతమంది సిబ్బంది ఉన్నప్పుడు ఈ సామాజిక దూరాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలు మనమందరం కూడా పాటించాలి. కాబట్టి మళ్ళీ ఈ ఆగమ అడ్వైజర్స్ ప్రధాన అర్చకులు వీళ్ళందరితో సంప్రదించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమావేశమై ఎటువంటి పరిస్థితుల్లో ఆగమశాస్త్రాల ప్రకారం మనం ఈ శార్వరి నామ సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు, ప్రస్తుతానికి దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ డేట్ సరైన సుముహూర్తం చూసుకొని నారాయణగిరి గార్డెన్స్లోనే భక్తులందరూ పాల్గొనే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందనేది వాళ్ళు నిన్న సలహా ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చేటువంటి సలహా చూసిన మేరకు అదేవిధంగా శ్రీ 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 పెద్ద జయంగ వారితో కూడా సంప్రదించుకొని ఇప్పుడు మనం దాన్ని వాయిదా వేసుకుంటా ఉన్నాం. ఫ్రెష్ డేటు నిర్ధారించుకోమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. ఆ పరిస్థితి కొంచెం బాగా అయ్యాక ఏ డేట్ అయితే వాళ్ళు సుముహూర్తం ఉన్నట్లు తెలియజేస్తారు అప్పుడు మనం నారాయణగిరి గార్డెన్లోనే చాలా బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా పాల్గొనే విధంగా మళ్ళీ ఈ ఉత్సవం నిర్వహించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం.